పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ అమ్మ చిట్కాలు డే సాదర స్వాగతం అండి ఈ వెయిట్ సిరీస్ లో ఈ రోజు పర్టికులర్గా గా నేను వెయిట్ గేమ్ ఐటమ్స్ ఉపయోగించింది వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ లో నేను చూస్ చేసుకున్నది డ్రై ఫ్రూట్స్ చూస్ చేసుకున్నాను అలాగే రవ్వని ఉపయోగించుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ మన చిన్నారులకి నైన్ టు ట్వెల్వ్ మంత్స్ లోపల మనం అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయొచ్చు ఈ లోపల అనే మాట ఎందుకు అంటారు అంటే చిన్నారులు కొంతమందికి డైజెషన్ సమస్య ఉంటుంది ఏమి తాగినా లేదా మదర్ ఫీడింగ్ తీసుకున్నా సరే వాళ్ళకి ఏంటి అంటే అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది చిన్నారులు అరుగుదల పట్టి మనం ఈ డ్రై ఫ్రూట్స్ని నైన్ టు ట్వెల్వ్ మంత్స్ లోపల మనం అయితే అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే బొంబాయి రావునే మన చిన్నారులకి సిక్స్త్ మంత్ కాడ మనం అయితే పెట్టుకోవచ్చు యాపిల్ని ఉపయోగించుకున్నాను ఈ యాపిల్ ఏమి వేడిగా సంబంధించింది అయితే కాదులే కానీ టేస్ట్ బాగుంటుంది చిన్నారులకి అలాగే యాపిల్ కూడా మనం ఎప్పుడు పెడతానే ఉంటాం కదా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిఫర్ చేసుకునే ఐటమ్స్ అయితే ఇవ్వండి అలాగే లంచ్ కి నేను ఉపయోగించుకున్నది వచ్చేసరికి కిచిడి లాగా చేశాను మన పెసరపప్పు ఉంటా చూసారా ఆ పెసరపప్పుతో చేశాను అనమాట గీ రోజు చేసి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సిక్స్ మంత్ బేబీ దగ్గర నుండే మనం అయితే ప్రిఫర్ అయితే చేసుకోవచ్చు పెసరపప్పు కందిపప్పు మినపప్పు ఈ పప్పు దినుసులతో కూడా మీరేంటి అంటే సెరిలాక్ లాగా ప్రిపేర్ చేసుకు ఉగ్గు అంటాం చూసారా ఉగ్గులాగా ప్రిపేర్ చేసుకుని కూడా మీరు చిన్న పెట్టుకున్నట్లయితే వాళ్ళు హెల్దీ వేగా దొందలే లేకుండా చక్కగా బోన్ వెయిట్ అనేది పెరుగుతుంది స్నాక్స్ పరంగా వచ్చేస్తే నేను ప్రిఫర్ చేసుకుంది ర్యాగిని ఉపయోగించుకున్నాను ర్యాగి మన చిన్నారులకి సిక్స్త్ మంత్ కాడ నుంచి పెట్టుకోవచ్చు ఈ రోజు మోస్ట్లీ నేను చూస్ చేసుకున్న వెయిట్ గెయిన్ ఐటమ్స్ వచ్చేసరికి సిక్స్త్ మంత్ బేబీ నుంచి పెట్టుకునే ఐటమ్స్ నేను అయితే ప్రిఫర్ అయితే చేసుకున్నానండి ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ డే టెన్ అయితే నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను డిన్నర్కి మా పాప చిన్నప్పుడు ఇది బాగా తినేది అలా నాకు టక్కున స్ట్రైక్ అయింది అనమాట అరే ఈ రెసిపీ ఏంటి ఇప్పటివరకు నేను పోస్ట్ చేయలేదు అనిపించింది అది అయితే నేను పోస్ట్ చేశాను అందులో నేను ఉపయోగించుకుంది వచ్చేసరికి రైస్ ని అలాగే ఓట్స్ ని దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ ని ఉపయోగించుకున్నానమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా పక్కాగా ట్రై అయితే చేయండి ఈ వెయిట్ గెయిన్ సిరీస్లో మీరు కూడా పాల్గొనాలి అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చిన్నారికి సంబంధించి ఇక ముందు కూడా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూడండి నచ్చితే చిన్నారులకు ఉపయోగపడుతుంది అరే ఎంత కష్టపడుతున్నారు కదా అని మీకు ఎక్కడైనా అనిపిస్తే పక్కాగా లైక్ చేయకుండా మాత్రం ఉండొద్దు ఇక ఈ వెయిట్ గెయిన్ సిరీస్ ఈ డే టెన్ కోసం నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది చూసేద్దామా లెట్స్ గో స్టార్ట్ ఎట్ డే టెన్ బేబీ వెయిట్ గెయిన్ సిరీస్లో బ్రేక్ఫాస్ట్ ఎమ్మీగా ఉండే బొంబాయి రవ్వ డ్రై ఫ్రూట్స్ యాపిల్ ప్యూరీ పుల్లగా తీయగా ఉప్పుప్పగా ఉంటుంది కాబట్టి చిన్నారులకి ఈ రెసిపీ బాగా నచ్చుతుంది దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లో హాఫ్ లీటర్ వాటర్ పోసుకుని అందులో పీల్ చేసి కట్ చేసుకున్న ఒక యాపిల్ని ఉడకపెట్టుకుందాం ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తాయి యాపిల్ చక్కగా ఉడికి ఉంటుంది ఈ యాపిల్ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బాండీలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక ఒక చిన్న బౌల్ బొంబాయి రవ్వని ద్వారగా వేపుకుందాం నేతిలో ఈ విధంగా వచ్చినప్పుడు మీరు వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్నే యాడ్ చేయండి అలాగే ఇన్స్టెంట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ హాఫ్ బౌల్ యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ ఇంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ లేదనుకోండి మీరు ఒక త్రీ ఆల్మోండ్స్ త్రీ క్యాష్యూ త్రీ రైజన్ అలాగే వన్ డేట్స్ని కూడా థర్టీ మినిట్స్ పాటు వాటర్లో నానపెట్టుకుని ఇందాక యాపిల్ని మనం బాయిల్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలని నన్ను చూసారా సేమ్ అదే జార్లో ఆ యాపిల్తో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు గ్రైండ్ చేసేసి పక్కనైతే పెట్టుకోండి నా దగ్గర ఇన్స్టెంట్గా ఉంది కాబట్టి నేనైతే యాడ్ చేసుకుంటున్నాను మీ చిన్నారులకి డ్రై ఫ్రూట్స్ అనేవి నైన్ టు ట్వెల్వ్ మంత్స్ లోపల మీరైతే ఇంట్రడ్యూస్ అయితే చేయవచ్చు అనమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కుక్ చేసుకున్నాక అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న యాపిల్ ప్యూరీని యాడ్ చేసేసుకుని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా మీకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మీ చిన్నారులు వన్ ఇయర్ అనుకోండి ఈ రెసిపీ ఇక్కడతో యాడ్ చేసేయండి వన్ ఇయర్ ఎబో అయితే గనక అప్పుడు ఒక చిన్న బౌల్ మీరు ని కూడా యాడ్ చేసుకోండి మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇంకేముందండి మన చిన్నారుల కోసం వెయిట్ గెయిన్ అయ్యే మంచి బ్రేక్ఫాస్ట్ తయారైపోయినట్లే చాలా బాగుంది ఎమ్మీగా ఉంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉప్పొప్పగా ఉంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ చిన్నారులకి పెట్టండి పెసరపప్పు నేతి కిచిడి అదిరిపోతుంది టేస్ట్ అయితే ఇది సిక్స్త్ మంత్ బేబీ దగ్గర నుండే మనం పెట్టుకోవచ్చు ఇది తయారీ కోసం ముందుగా మనం ఒక ప్రెషర్ కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక హాఫ్ టేబుల్ స్పూన్ జీరాని వేపుకుందాం అలాగే రెండు వెల్లుల్లి రబ్బలను కూడా వేపుకున్నాక ఒక చిన్న బౌల్ ఉల్లిపాయ ముక్కల్ని వేపుకుందాం అదే చేత్తో మరొక చిన్న బౌల్ టమాటా ముక్కలను కూడా వేపుకున్నాక అప్పుడు కొద్దిగా ఒక పాలకూరని వేసుకుందామండి ఒక చిన్న బౌల్ పాలకూరని యాడ్ చేసుకుందాం ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాం రైస్ కూడా టూ టేబుల్ స్పూన్స్ వరకు వాష్ చేసుకుని వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోండి ఆఫ్ లీటర్ వరకు నీళ్ళని పోసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేయండి మీ చిన్నారులు వన్ ఇయర్ లోపు అనుకోండి సాల్ట్ ఏమి యాడ్ చేయొద్దు వన్ ఇయర్ ఎబో అయితే అప్పుడు చిటికడు అంటే చిటికడు సాల్ట్ని యాడ్ చేసేసి ఐదు నుండి ఆరు విజిల్స్ వరకు రానివ్వండి ఐదు నుండి ఆరు విధుల్స్ వచ్చినాక మనకి ఈ విధంగా వాటర్ వాటర్గా ఉంటుంది అప్పుడు మీరు చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ నేతిని కూడా జీలకరించుకుని మన ఇంట్లో పప్పు గుత్తులు ఉంటాయి చూసారా ఇలాంటివి వీటి సహాయంతో మెత్తగా మీరు మెదుపుకుని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇంకేముంది మన చిన్నారుల కోసం ఎమ్మీ ఎమ్మీగా ఉండే పెసరపప్పు నేతి కిచడి తయారైపోయినట్లే రాగి మాల్ట్ మన చిన్నారులకి సిక్స్త్ మంత్ బేబీ దగ్గర నుండి మనం పెట్టుకోవచ్చు ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ దీనివల్ల మన చిన్నారులు వెయిట్ గెయిన్ కాకుండా ఇందులో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటాయి కాబట్టి మన చిన్నారులు బోన్స్కి మంచిది ఒళ్ళు గట్టుబడుతుంది అలాగే ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి బ్లడ్ పర్సంటేజ్ పెరగటానికి కూడా ఈ రాగి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటి రాగి మాల్ట్ మన చిన్నారులకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేసేద్దామా ముందుగా మనం ఒక చిన్న గిన్నెలో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసుకుని బాయిల్ అవనిద్దాం ఈ నీళ్లు మరిగే లోపులో టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండిని ఏమీ లేకుండా వాటర్ సహాయంతో కలుపుకుని పక్కన పెట్టుకుందాం నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఈ రాగి పిండి కలుపుకున్నది ఒక్కసారి మొత్తం తిప్పుకొని పోసుకుని లో ఫ్లేమ్లో ఒక్క పాటు కుక్ అయినాక అప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేయండి మీ చిన్నారులు కనుక వన్ ఇయర్ అయితే మిల్క్ యాడ్ చేయొద్దు వన్ ఇయర్ ఎబో అయినట్లయితే అప్పుడు మీరు కాచి చల్లార్చిన మిల్క్ని పోసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి అలా కుక్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని తురుముకున్న బెల్లాన్ని కాస్త మీరు వేసుకుని మొత్తం కలుపుకోండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మీ చిన్నారులకి ఇవ్వటానికి ట్రై చేయండి మీ చిన్నారులు గోరు వెచ్చగా ఉంటే తినరు అనుకుంటే మొత్తం చల్లారిన తర్వాత మీ చిన్నారులకి అయితే ఫీడ్ అయితే చేసుకోండి మీరు స్టవ్ని ఆఫ్ చేసుకున్నాకే బెల్లాన్ని అయితే యాడ్ చేయండి మీరు స్టవ్ ఆఫ్ చేయకుండా బెల్లం వేసుకున్నట్లయితే ఇరిగిపోతాయి అనమాట మనకి జున్ను పోలు ఎలా అవుతాయి ఆ విధంగా లైట్గా మనకి ఇరిగిపోయి వస్తాయి అందుకని స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాతే మీరు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా ఖచ్చితంగా మీ చిన్నారులకి రాగ్ మాల్ట్ చేసి పెట్టండి ఓట్స్ బియ్యం రెసిపీ అద్దరిపోతుంది టేస్ట్ నేను కూడా టేస్ట్ చేసి చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీ చిన్నారులకి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి అండి దీనికోసం ముందుగా మనం టెన్ క్యాషూ ఫోర్ ఆల్మోండ్స్ని థర్టీ మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ అలా అయినప్పుడు ఒక బాండీలో హాఫ్ బౌల్ రైస్ని లైట్గా వేపుకుందాం అలాగే ఓట్స్ని కూడా హాఫ్ బౌల్ తీసుకుని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకున్నాక ఇవి చల్లారనిద్దాం ఈ లోపల థర్టీ మినిట్స్ అయిపోతుంది కదా అప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న రైస్ ఓట్స్ని వేసుకుందాం అలాగే ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకున్న క్యాష్యూ ఆల్మోండ్స్ని కూడా వేసేసి వాటర్ కంటెంట్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుందాం సేమ్ అదే బాండీలో కాస్త నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ జీరాని వేపుకుందాం జీరా వేగినాక కొద్దిగా ఉల్లి ముక్కల్ని కూడా వేపుకుందాం మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసి ఒక్క నిమిషం పాటు రోస్ట్ లాగా చేసుకున్నాక వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ని యాడ్ చేసుకుని లైట్గా సాల్ట్ అయితే వేయండి మీ చిన్నారులకి మరొక్క ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చక్కగా మరగనివ్వండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా మీరు కుక్ చేసుకున్నాక ఇంకేముంది ఎమ్మీగా ఉండే ఓట్స్ రైస్ అద్దరిపోతుందనమాట పక్కాగా ట్రై చేయండి ఈ రెసిపీ కూడా మీరు చూశారు కదా డే టెన్ వెయిట్ గేమ్ సిరీస్ ని మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది చిన్నారులకు ఉపయోగపడుతుంది రెసిపీస్ మీరు కూడా ప్రిపేర్ చేసి మీ చిన్నారులకు పెడతారు అని నేనైతే ఆశిస్తున్నాను వీడియో నచ్చిన నచ్చి లైక్ చేసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్ది వేడిగా సిరీస్ అయిపోయిన తర్వాత కూడా చిన్నారికి సంబంధించిన హెల్త్ టిప్స్ అని లేదంటే గనక వాళ్ళకి కావాల్సిన హోమ్ రెమెడీస్ కానీ అలాంటి వీడియోసే మన ఛానల్లో ఈ అమ్మ చిట్కాలు ఛానల్లో ఇకముందు కూడా పోస్ట్ అవుతానే ఉంటాయి వీడియోస్ అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అమ్మ చిట్కాలు ఛానల్ని ఫాలో అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ డే లెవెన్ వెయిట్ గేమ్ సిరీస్ లో కలుద్దాం